గురుగారు మీరు ఒక 20 years నుంచి ప్రవచనాలు చెప్తున్నారు, పైన కూడా చెప్తున్నారు. అప్పట్లో అంత గుర్తింపు రాలేదు, ఇప్పుడు బాగా ఎందుకు వీటికి మంచి డిమాండ్, అంటే క్రేజ్ పెరిగింది. మీలాగా చెప్పే వాళ్ళు బాగా ఇన్స్పైర్ చేస్తారని ఎక్కువ మంది వింటున్నారు. రీజన్ ఏంటండి? మంచి ప్రశ్నే. అయితే నేను 25 ఏళ్ళుగా ఉన్నది దాంట్లో మొదట్లో ఒక 10 ఏళ్ళు అవధానిగాను కవిగాను ప్రసిద్ధం. కావ్యాలు నాది మొట్టమొదటి కావ్యరంగం, సాగర ఘోష అనే కావ్యం, బాష్పగుచ్చం అనే కవితా సంపుటి, అలాగే పల్లవి అని పాటలు, ఇవన్నీ నాది కవితారంగం. కవి సమ్మేళనాలు, సాహిత్య ప్రసంగాలు ఎక్కువగా ఉండేవి, అవధానాలు. అప్పుడు నేను అవధానిగా కవిగా ప్రసిద్ధుండే. 2006-2007 ప్రాంతాల నుంచి ప్రవచన రంగంలో ఎక్కువగా కనిపిస్తున్నాను. నేను ప్రవచనాల పట్ల ఆదరణ పెరగడానికి కారణం అంటే మనిషిలో ఆందోళన పెరుగుతుంది. పాపం కాదు అది, భయాన్ని మీరు ఆ పాపం అని ఎలా అంటారు, ఆందోళన పెరుగుతుంది. ఇవాళ ఒక కొడుకు లేదా కూతురు 4 ఏళ్ళు దాటి 5వ ఏడుకు వచ్చేసరికి మాట విన్న పరిస్థితి. వాడు స్కూల్కి ఎందుకు వస్తుందంటే ఇది తల్లిదండ్రులు గమనించాలి. నేను ఓం సివిఆర్ ఛానల్ ద్వారా నమస్కారం చేసి చెబుతున్నా, తల్లిదండ్రులు గమనించాలి. ఈ ర్యాంకుల గురించి ఎప్పుడూ ఒత్తిడి చేయకూడదండి. అసలు ర్యాంక్ వచ్చిన పిల్లాన్ని మీరు 10 మందికి మావాడు ఫస్ట్ ర్యాంక్ అన్నమాట, రేపొద్దున తల్లికి తండ్రికి వాడు ర్యాంక్ కాదమ్మా, వాటర్ ట్యాంక్ అయిపోతాడు. అసలు అది గొప్ప విషయం కింద మాట్లాడద్దు. ఎవడు ర్యాంక్ వస్తే నిన్న అబద్ధమాడావు, మన అబద్ధమాడావు అని చెప్పాలి తల్లి. అలా చెప్పే తల్లులు ఎంతమంది ఉన్నారు? అబద్ధాలు అవన్నీ ఏమున్నాయి, ఈ రోజుల్లో మార్కులే ముఖ్యం అని మూర్ఖులు తయారవుతున్నారు ఇక్కడ. అలా అంటే తల్లిదండ్రులు పిల్లల సంస్కారం మీద, ప్రవర్తన మీద శ్రద్ధ చూపించాల్సింది పోయి ర్యాంక్ రాగానే మా వాడికి ర్యాంక్ వచ్చిందని పార్టీ, వీడు ఏమంటే హీరో అయిపోతున్నాడు. వీడు హీరో అవగానే వాడు ఏమనుకుంటాడు, సినిమా చూస్తాడు. ఇవాళ సినిమాలో మీకు తెలుసు, రౌడీ, ఈడియట్, నిన్నగాక మొన్న బాగా విజయవంతమైన పుష్ప సినిమాలో స్మగ్లర్ కదండి హీరోయిన్, హీరో. అంత ఏమైనా అనుమానం ఉందా? మరి స్మగ్లింగ్ వాడిని మీరు హీరో చేశారు. ఏమన్నా అంటే తర్వాత ఎప్పుడో మేము చివరిలో 5 నిమిషాలు మంచి చూపిస్తాం, లేకపోతే ఇంకో పుష్ప 2, ఇంకా ఏదో పువ్వు 3 అని ఏదో తీస్తాం. నువ్వు తీసే వరకు ఇక్కడ సమాజం చెడిపోవాలా? నాకు అర్థం కాదు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు 2, 3 తీసే వరకు సమాజం చెడిపోవాలా? ఇప్పటి వరకు స్మగ్లింగ్ గొప్పతనమని చెడిపోయిందే ఈ సినిమా కారణంగా, ఆ భావం రాలేదండి. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? అది పెద్ద ఉపనిషత్ సూక్తి అయిపోయింది వేళ. ఇప్పుడు దాన్ని ఏమంటాడు కుర్రాడు కూడా, ఎవరన్నా గోమ్మె కొట్టి తగ్గేదేలే అంటున్నాడు. దీనికి ఎవరు కారణం అండి? మరి నాకు కోపమే వస్తుంది, ఎందుకు రాదు? జరిగింది చెడైనప్పుడు కోపమే వస్తుంది. ఆ హీరోని కానీ ఆ డైరెక్టర్ని కానీ నాకు సమాధానం చెప్పనని కడిగేస్తా, మొత్తం కడిగేస్తాను, అనుమానమే లేదు. ఈ డైలాగ్ వల్ల ఏమైందంటే సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. తగ్గేదే లేని ఎవడనాలి? హరిశ్చంద్రుడు లాంటి వాడు అనాలి, శ్రీరామచంద్రుడు లాంటి వాడు, ఒక స్మగ్లర్ వాడడం ఏంటంటే ఆ డైలాగు. ఇది జరుగుతున్న అన్యాయం. ఏది సంచలనం చేయాలో అది చేయడం మానేసి దుర్మార్గాన్ని సంచలనం చేస్తున్నాం, దొంగతనాన్ని సంచలనం చేస్తున్నాం. ఒక హీరోయిన్ని ప్రేమిస్తాడు, ఆవిడ కోసం 20,000 నగలు దొంగతనం చేస్తాడు, అది చూపిస్తాడు, వాడిని హీరోగా చూపిస్తాడు. మీరు అక్కడి నుంచి అమ్మాయిల కోసం దొంగతనాలే మొదలవుతాయి. నిన్న టీవీలో వచ్చింది, మీరు చూసుంటారు ఖచ్చితంగా. భార్య మెప్పు పొందడం కోసం 10 ఏళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడు, చైన్ స్నాచింగ్. నిన్న టీవీలో చూశాను నేను. 10 ఏళ్లుగా ఏ భార్య కోరుతుందండి దొంగతనాలు చేయమని? ఏదో ఓసారి తెస్తే నువ్వు హీరోవయ్యా అని అంటే అని ఉండొచ్చు. రేపొద్దున వీడు జైలుకి వెళితే మొట్టమొదటి బాధపడేది ఆ ప్రాణి కదా. కానీ ఏం జరుగుతున్నాయి? సినిమాలు ఇలా ఉండడం వల్ల, సీరియల్స్ ఇలా ఉండడం వల్ల జరిగిపోతూ ఉంటే అవి ఏవి పట్టించుకోకుండా మీరు హీరో అంటున్నారు. అలాగే ర్యాంక్ వాడిని హీరో అనగానే, మీరు హీరో అనగానే వాడు గుర్తొచ్చేది సినిమా హీరోయే. కనీసం క్రికెట్ హీరో కూడా వాడు గుర్తురాడు, వాడు కొంచెం కష్టపడి ఆడతాడు. వీడిదే ఉంది అందుకే అయిపోయి వాడు వెంటనే దొంగతనమైనా చేయొచ్చు, తాగొచ్చు, సిగరెట్లు కాల్చొచ్చు, మత్తు మందులు సేవించవచ్చు, అయినా హీరో. మంచితనం ఉన్నవాడే హీరో, ఏ దుర్వ్యసనం లేనివాడే హీరో అనే సినిమా ఒకటైనా వస్తుందా? వస్తే ఆడుతుందా? ఆడకపోతే మానేనండి. ఆడమే ముఖ్యమా? ఆడమే ముఖ్యం, డబ్బులు రావడమే ముఖ్యం అన్న తర్వాత ప్రపంచం అంతా చెడిపోతుందమ్మా. అది ఆ ధోరణి ఉన్నప్పుడు అలాగే ఉంటుంది, అంతే. ఆ విద్యా వ్యవస్థలో తల్లిదండ్రులు ముఖ్యంగా ప్రవర్తన మీద దృష్టి పెడితే అన్నీ బాగుంటాయి.